సర్వోన్నతుడ, సర్వశక్తిమంతుడ, మా ప్రభువ, మా దేవ, వందనములయ్యా. నాయన, ఆత్మ ద్వారా మీరు పలికించిన మాటే నెరవేరింది. మీరు మాకు అవసరానికి మించి ఎక్కువగా ఇచ్చేశారు తండ్రి. మీకు వందనాలు, స్తోత్రాలయ్యా. ప్రభువా, గుప్పిళ్ళు తెరవబడ్డాయి. ఈ కార్యానికి ఆటంకం ఏమీ లేదు, కానీ సాతాను అతను అటు నుంచి ఆటంకపరుస్తున్నాడు. వాడిని మీరు బంధించండి, మీ కార్యం నెరవేర్చండి. ఎదుగునైనా మీ మాటలు వినడానికి కూడా వచ్చిన మీ బిడ్డలందరినీ ఒకసారి చూడండి, దృష్టించండి. మీ మాట ద్వారా రావలసిన దీవెనను మీరు పొందుకున్నట్టుకు సహాయం చేయండి. ఆటంకపరుస్తున్న అపవాదిని మీరు జీవితాలకు దూరపరచండి. మేము మీ పిల్లలం, మాకు హక్కుంది మీలో అతడిని జీవించడానికి, మాకు హక్కుంది ఈ లోకంలో పాపాన్ని ఎదిరించడానికి, మాకు హక్కుంది మాకు వచ్చిన బలహీనతలను మా నుంచి పొమ్మనడానికి. నాయన, మేము మీ పిల్లలము అయినప్పుడు నాయన, ఈ ప్రకృతిలో ప్రతిదీ మాకు భయపడుతుంది, వారసులు కనుక. తండ్రి, మీరు గొప్ప తోడుగా ఉంచి సహాయం చేయండి. మా జీవితాలను మీ చేతులకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి పొందుకొచ్చున్నాం మా పరమ తండ్రి, ఆమెన్. వందనాలమ్మా. దేవుడు తెరచిన కన్నులు అనే పాటను మనం మాట్లాడకపోతున్నాం. దేవుడు తెరచిన కన్నులు ఏంటి? దేవుడు కాకుండా మన కన్నులను ఎవరైనా తెరుస్తారా అని ఆలోచన చేద్దాం. నేను ఇంతకు ముందు ఒక చిన్న స్టోరీ నెట్లో చూడడం జరిగింది. అది పిల్లలకు కూడా వేచి చూపించాను. డాంబి అని గుర్తుందా మీ పిల్లలు? ఒక సేవకుడికి ఒక అబ్బాయి, అనాథ అబ్బాయి దొరుకుతాడు. అబ్బాయిని పెంచుతూ ఉంటాడు. కాస్తంత పెరిగేసరికి ఇప్పుడు ఆ సేవకుడికి పిల్లలు లేరు. ఎవరు వారసులు చెప్పండి? మీరు ఇక్కడ పెట్టేసి వస్తుందండి. ఎవరు చెప్పండి? ఆ పెట్టే కదా. ఆ సేవకుడి దగ్గర ఒక ఆయన వంట మనసు ఉంటాడు. చాలా లావుగా ఉంటాడు. వంట చేయాలి, అతని పనిది తోటకు నీళ్ళు పెట్టాలి, ఇంటి పని చేసుకోవాలి, అతని పని అది. అందుకు సేవకుడు అతను ఉంచుకున్నారు జీతం ఇచ్చి. ఈ సేవకుడు ఒకరోజు ఒక ఊరు వెళ్తారు. ఊరు వెళ్తూ ఈ అబ్బాయిని పిలిచి, నాన్న నేను ఊరు వెళ్తున్నాను, జాగ్రత్తగా ఉండాలి, మీ దగ్గర ఇదిగో పిట్టల కర్ర లాంటిది ఒకటి ఉంది, దాన్ని ఎక్కడ పడితే అక్కడ ఉపయోగించకూడదు, ముఖ్యంగా మన బాతులు ఉన్నాయి వాటి తగిలితే చచ్చిపోతాయి, మరీ మరీ చెప్పి అబ్బాయిని హెచ్చరించి పెడతాం. ఆయన వెళ్ళిన తర్వాత ఈ బిడ్డకి స్వతంత్రం వచ్చింది కదా, ఇక ఆడుకోవటం మొదలు పెడతాడు, చాలా ఆనందంగా ఉంటుంది. ఆ పనివాడు ఈ అబ్బాయి చేత కూడా పని చేయించుకోవాలనుకుంటాడు, కానీ ఆ పనివాడి వల్ల అవ్వదు. ఆయన నన్ను ఆడుకోమన్నా నేను ఆడుకుంటానంటాడు. ఆడుకుంటూ ఆడుకుంటూ ఏదో దేన్నైతే జాగ్రత్త రాయి తగిలితే చచ్చిపోద్ది అని చెప్పారో ఆ బాతనే రాడుతో కొట్టేస్తాడు. ఆయన చిన్నపిల్లడుగా కొట్టేటప్పటికి ఆ బాతు తగిలేస్తుంది. అయితే ఎవరికి తెలియకుండా దాన్ని దాచిపెట్టేస్తాడు, ఎవరికి తెలియదు అనుకుంటాడు. ఒకరోజు పనివాడు వచ్చి, రై నదికి వెళ్ళి నీళ్ళు పట్టరా అంటాడు. నేను వెళ్ళను అంటాడు. ఎందుకంటే నువ్వు స్వతంత్రుడు కదా, వెళ్ళవా? వెళ్ళను. నేను నువ్వు బాతను చంపేసిన సంగతి చెప్పమంటావు ఆయనకి అంటాడు. వెంటనే పరిగెడతాడు నదికి. ప్రతి పని కూడా ఆ అబ్బాయి చేత చేస్తాడు. వీడు సుఖపడతాడు, పని చేయాల్సిన వాడు సుఖపడతాడు, సుఖపడవలసిన వాడు పని చేస్తాడు. మీకు అర్థమవుతుందా? కారణం ఏంటంటారు, చిన్న పొరపాటు జరిగింది. అప్పుడు ఎలాగో అర్థం కావట్లేదు, నరకయాత్ర అనుభవిస్తున్నాడు. ఒకరోజు ఆ సేవకుడు వచ్చిన తర్వాత నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్ళిపోయి, ఒక విషయం చెప్పాలండి, పొరపాటున కొడితే బాగు చచ్చిపోయింది అని చెప్పేస్తాడు. ఆ సేవకుడు దగ్గర తీసుకుని, ఊళ్ళో నేను బాధపడకు సరేలే అని ఆయన్ని ఓదార్చినప్పుడు ఆ బిడ్డ చాలా ఆనందపడిపోతాడు, ఎక్కడ లేని ఆనందపడిపోతాడు.
మర్నాడు మళ్ళా రే ఇలా రా పని చేయి అంటే నేను చేయను అంటాడు. నేను చేయను అంటాడు. నేను రా బాత్సంగా చెప్పమంటావా, మీరేం చెప్తారు చెప్పుకుంటే చెప్పుకో, ఎందుకని ఆల్రెడీ నేను చెప్పేసాను. మళ్ళీ స్వతంత్రత వస్తుంది, మళ్ళీ ఆ సేవకునికి కన్న బిడ్డలా పెరుగుతాడు. ఎందుకు చెప్తున్నాను ఎందుకంటే ఆ దైవ సేవకుని, ఆ దైవ సేవకుని స్థానంలో దేవుడు ఉంటే, ఆ చిన్న బిడ్డ స్థానంలో మనం ఉంటే, ఆ పనివాడి స్థానంలో అపవాదం ఉంటే ఎలా ఉంటుందో అలాగే ఉన్నాయి మన జీవితాలు. పొరపాటు చేసి అపవాది చూపిన దారిలో వెళ్ళిపోతున్నాము, కన్నులు తెరవబడని అనుకుని. కానీ దేవుడు తన ప్రేమ చేత మన కన్నులు తెరిస్తే దాన్ని మనం గుర్తించలేకపోతున్నాం, దేన్ని చూడాలో దాన్ని చూడలేకపోతున్నాం. ఆదాము అవ్వని పిలిచి దేవుడు, ఈ తోట చెట్లలో ఉన్న ఏ ఫలాన్నైనా మీరు తినండి, కానీ ఒకే ఒక్కటి ఉంది ఆ తోట మధ్యన ఉంది, ఆ చెట్టు ఫలాన్ని మీరు తినొద్దు అన్నాడు ఆయన. కానీ వారు ఏం చేశారు చెప్పండి మీరు? దాన్నే తిన్నారు. ఎవరు తినిపించారు? చూసారా, అపవాద అనేవాడు ఎప్పుడు కూడా దేవుడు ఏదైతే వద్దంటాడో దాన్నే మన చేత చేయిస్తాడు. ఆదాము దేవుడికి దూరం అయ్యాడా అవ్వలేదా? అయ్యాడు. అలా దేవునికి మనకి ఉన్న సంబంధాన్ని దూరం చేయడానికి అపవాది మనల్ని పాములా వాడుకుంటాడు. తప్పు చేసేంత వరకు చెయ్యని చెప్తాడు. తప్పు చేసిన తర్వాత ఇంత పెద్ద తప్పు చేసావా, ఆయన దగ్గర నువ్వు ఎలా ఉండగలవు, ఉండలేము అంటాడు. దేవునికి దూరం చేస్తాడు. అయితే ప్రియమైన వాళ్ళారా, దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నారు. ఆయన మనం వేడుకుంటే, ఆయన ఎదుట మనం మోకరిల్లితే, నాయన తప్పు చేశానయ్యా అంటే హక్కును చేర్చుకుంటాడు. తప్పిపోయిన చిన్న కుమారుడు సమస్తాన్ని కోల్పోయి చింపిరి గుడ్డలతో పెరిగిన మాసిన గడ్డంతో పిచ్చివాడా ఎవరైనా అన్నట్టుగా కనబడుతున్నాడు. వెతుక్కుంటూ వెతుక్కుంటూ తండ్రి ఇంటికి వస్తున్నాడు. అల్లంత దూరాన అరుగు మీద కూర్చున్న తండ్రి చూసి గుర్తుపట్టి పరుగున వెళ్ళి కౌగులించుకుని ముద్దు పెట్టుకున్నాడు. ముందు చిన్న కుమారుడు, నాన్నా నీ ఎదుట పరలోకమునకు నీకు వ్యతిరేకంగా తప్పు చేశాను, నన్ను క్షమించు, నీ పనివాళ్ళలో ఒకరిగా చేర్చుకో, నీ కుమారులుగా ఒకరిలో ఒకరిగా ఉండాలి నేను తగను అన్నాడా? బాగా వినండి, అలా అనకముందే తండ్రి పరుగెత్తుకుని వెళ్ళి కౌగులించుకుని ముద్దు పెట్టుకున్నాడా? ఇంకొకటి చెప్పమంటారా, మన తండ్రి మనసు ఎలా ఉంటుంది? తప్పు చేసిన తర్వాత నా వైపు తిరిగి తప్పు చేశాను అని పూర్తిగా కూడా నేను మాట్లాడలేదు. అంత త్వరగా మనం హత్తుకునే తండ్రి ఆయన, అంత త్వరగా, అంత ప్రేమ కలిగిన తండ్రి. తప్పు అంటారు అంతే, ఈలో ప్రేమ పట్టుకుని ఆ జరిగింది ఏదో జరిగింది ఆయన నాకు దక్కే చాలు. ఒక కన్న తండ్రి కన్న తల్లి చూపలేని ప్రేమ మన దేవుడు చూపుతున్నాడు. అందుకే మనం ఇంకా బ్రతుకున్నాం మర్చిపోకండి. మనం అపరాధంలో ఉండగానే చచ్చిన వారు అయినప్పుడే చచ్చిపోతే ఈరోజు ఈ ప్రేమను మనం పొందలేకపోతాం. ఆ ప్రేమను మనం పొందడానికి దేవుడు ఎంతగానో మనల్ని సహించారు. కానీ మీరు చేసిన అపరాధాన్ని ఎదుటి ఒప్పుకుంటే చాలు, కన్న తండ్రి మిమ్మల్ని హత్తుకుంటారు, మిమ్మల్ని ముద్దు పెట్టుకుంటారు, మీ జీవితాలను పరిపూర్ణంగా మార్చేస్తారు. నేను అందరికి ఒకటే చెప్తుంటాను, ఏదైనా సరే సమస్య ఏదైనా కావచ్చు, పరిష్కారం యేసుక్రీస్తు ఆయన దగ్గరికి రండి. ఎలాంటి వ్యసనమైనా కానివ్వండి, దాని నుంచి బయటికి రావడానికి ఒకటే మార్గం ఉంది, యేసుక్రీస్తుని ప్రేమించాలి. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఆయన ప్రేమ కన్నా గొప్పది ఇంకేది లేదు. ఆకాశం అంత ఎత్తైనది అది ఆయన ప్రేమ. ఆయన మనం కొంచెం ప్రేమించినా మనల్ని అంతగా ఆయన ప్రేమిస్తారు, అంత ఎక్కువగా ప్రేమిస్తారు ఆయన. అది దేవుడు. అయితే దేవుడు మన జీవితాల్లో ఉంటే, ఆయన కార్యం చేస్తే మన జీవితం ఎలా ఉంటుంది? ఒకవేళ మనం ఏదైనా అపరాధంలో పడి, మనం ఏదైనా తప్పును చేసి దేవుడికి దూరం అయితే అపవాది చేతిలో పడితే ఎలా ఉంటుంది? అది మనం ఆలోచించాలి.
అది ఆలోచించాలి. రెండిటికి ఎదురు చెప్తున్నానంటే ఇంపార్టెంట్, రెండిటికి పెద్ద డిఫరెన్స్ ఉండదు. కనిపెట్టడం చాలా కష్టం. అప్పుడప్పుడు చూడండి మనకేమో కళ్ళు మసక, అంత కదండి దేవుడు కృపను బట్టి కలర్ తీసేసండి మధ్య. నాకు సైట్ ఉంది, ఏ సైట్ అనుకుంటుంది, కలర్ సైట్. దేవుడు ఇస్తారు నాకు మసక కళ్ళు. మనకి నకిలీ నోటు ఇచ్చినా ఒరిజినల్ నోటు ఇచ్చినా రెండు ఒకటే అనుకుంటాం మనం, చూసారా. కానీ మనం లోతుకి వెళ్ళి ఆలోచిస్తే ఆయన తెరిచిన కన్నులు వేరు, అపవాది తెరిచే కన్నులు వేరు. మీ కన్నులు దేవుడు తెరిచారా, అపవాది చేత తెరవబడ్డాయా? ఈరోజు మీరు ఆలోచించాలి. మన తెరవబడిన కన్నులు ఎవరు తెరిచారు? ఎవరు తెరిస్తే ఏంటంటే తెరుచుకున్నాయి కదా అనకండి. తేడా ఉంది, తేడా ఉంది. దేవుడు కన్నులు తెరిస్తే ఎలా ఉంటుంది అని మనం ఆలోచన చేద్దాం ఒకసారి. ప్రవక్త ఎలీషా గారు చాలా గొప్ప భక్తిపరుడు. మన సెల్ ఫోన్లో ఉండి మనకి హైదరాబాద్లో మాట్లాడితే ఆ ఏంటి వినపట్టలేదు, నెట్వర్క్ లేదు, మళ్ళీ చెప్పు అంటుంటాం. అది మన బ్రతుకు. ఒక విషయం చెప్పమంటారా, ఎలీషా గారు ఇస్రాయేల్ దేశంలో ఉంటే సిరియా దేశంలో బెన్హదదు అనే రాజు తన పరివారాన్నంతా కూర్చి ఇస్రాయేల్ దేశాన్ని ఎలా నాశనం చేద్దాం అని పథకాలు వేస్తున్నాడట. ఆ పథకాలన్నీ కూడా రాజుగారికి తెలిసిపోతున్నాయి. ఎలా అనుకుంటున్నారా, ఆ పథకాలన్నీ ఎలీషా గారు వినేస్తున్నాడు. ఎక్కడి నుంచి, ఎక్కడి నుంచి ఉందే చెప్పాను, ఎక్కడున్నాడు ఈయన, ఏ నెట్వర్క్ అంటే వాడేటో తెలుసుకోద్దాం అనుకున్నారు. గాడ్స్ నెట్వర్క్, దేవుని నెట్వర్క్లో ఉంటే ఏదైనా తెలియజేస్తారు దేవుడు మనకి. దేవుని అధీనంలో ఉండాలి. అపాయం నీ మీదకి రాకముందే నీకు ఉపాయాన్ని కలిగించే దేవుడు ఆయన. మనకేం తెలుసు ఉపాయం అంటే, మనకు చాలా కథలు తెలుసు. పాపం కాకి గుడ్లెట్టుకుందట చెట్టు మీద, కిందనే పుట్టుందట పాము తినేస్తుందట రోజు. ఏం చేయాలో అర్థం కావట్లేదట, అలా తిరుగుతుందంట. మహారాణి గారు ఒక ఆమె నగలని తీసి ఒడ్డు మీద పెట్టేట స్నానం చేస్తుందట. ఇప్పుడు ఈ కాకి ఏం పట్టుకుపోయిందట, జంతకు ముక్క కాదండి, ఏంటండి బంగారు నగ ఒకటి పట్టుకెళ్ళిపోయి ఆ పుట్టలు వేసిందట. మరి కాకి అంత త్వరగా పరిగెడుతుంటే బొట్లు ఎలా పరిగెట్టారో మనకు తెలియదు. మొత్తానికి పరిగెత్తారు, కాకిని పట్టుకున్నారు, ఆ పుట్ట అంతా తవ్వారు, పాము బుసుమంది, పాము చంపేశారు, నగ పట్టుకుపోయారు, పాము తిరగడ, పాము బాధ తిరగడైపోయింది. చూసారు కథలో ఉందో. మరి ఈ ఉపాయాన్ని బట్టి మీకు ఏం ఉపాయం వచ్చింది నాకు చెప్ప, నాకేం రాలేదు. అంటే మనకు కూడా ప్రమాదం వచ్చినప్పుడు ఎక్కడికైనా వెళ్ళి ఎవరైనా నగ నగబట్టుకొచ్చేయాలన్నమాట. మరి ఏం చేయాలి, ఏంటండి కథలు వల్ల ఏంటి ఉపయోగం? ఏదో కొద్దిపాటి చెప్పుకోదగింది కాదు, మరి చిన్న జ్ఞానం. కానీ దేవుడు చూడండి, దేవుడు అది దేవుడి నెట్వర్క్, అది దేవుని అధీనం. ఎక్కడో సిరియా దేశంలో అంతరంగికమైన ప్రదేశంలో తన వారితో రాజు మాట్లాడుతున్న విషయాలన్నీ ఎలీషా దైవ ధ్యానంలో ఉండి వినేస్తున్నాడు. ఆయన ఎక్కడైతే ఉన్నాడో ఆ దేశానికి ఏ నాశనం కలగకుండా ముందే తప్పిస్తున్నారాయన, ముందే తప్పిస్తున్నారు. రాసుకోండి, అయితే రాస్తున్నాడు కాబట్టి రాజులు మొదటి గ్రంథం, రెండవ గ్రంథం అండి, రాజులు రెండవ గ్రంథం 6వ అధ్యాయము 8వ వచనం చూద్దామా. ఇశ్రాయేల్ రాజు, సిరియా రాజు ఇశ్రాయేల్ రాజుతో యుద్ధము చేయవలని కోరి తన సేవకులతో ఆలోచన చేసి పలాని స్థలమందు మన దండుపేట ఉంచుదాం అని చెప్పాను. అయితే ఆ దైవజనుడు ఇశ్రాయేల్ రాజునకు వర్తమానం పంపి పలాని స్థలమందు పోవద్దు, అక్కడికి స్త్రీలు వచ్చి దిగి ఉన్నారు అని తెలియజేస్తున్నాడు. వాళ్ళు అనుకుంటున్నారు వస్తున్నారు, ఆ వచ్చిన వారి గురించి చెప్పేస్తున్నాడు.
అతడికి స్త్రీలను వచ్చి దిగి ఉన్నారని తెలియజేసిన ఇశ్రాయేలు రాజు దైవజనుడు తనకు తెలిపిన హెచ్చరిక చేసిన స్థలములకు పంపి సంగతి తెలుసుకుని తన వారిని రక్షించుకుంటున్నాడు. ఎలాగూ చదవటం మాటి మాటికి పదే పదే అంటే స్కెచ్ చేస్తున్నారు ఇశ్రాయేలు రాజు, అది విఫలమైపోతుంది. ఇలా మాటి మాటికి జరుగుతూ వస్తుంది కాబట్టి స్త్రీరాజు కళ్ళోల పడ్డాడట, కలవరం పడిపోయాడు. తన సేవకుని పిలిచి మనలో ఇశ్రాయేలు రాజు పక్షం వహించిన వారు ఎవరైనది మాకు తెలియజెప్పరాదా, వారసులు ఎవరు? అప్పుడప్పుడు చూస్తే నలా నిలబెట్టి చేతులను కట్టుకుని ఇలా ఇలా నడుస్తా ఎవరు అంటారు కదా, అలాగనమాట ఎవరు మన రహస్యాలను ఇశ్రాయేలు రాజుకు తెలియజేస్తున్నారు, నాకు తెలియాలంటున్నాడు. ఇప్పుడు అతని సేవకుల్లో ఒకడు రాజు అయిన నా ఏలినవాడా, ఇశ్రాయేలు రాజు పక్షం నా ఎవరు లేరయ్యా, మన దాంట్లో మమ్మల్ని అనుమానిస్తున్నావు నువ్వు. కానీ ఇశ్రాయేలులో ఉన్న ప్రవక్తలు ఎలీషా మీ అంతఃపురంలో మీరు అనుకున్న మాటలు ఎక్కడండి, అంతరంగికంగా ఉండి అంతఃపురంలో సీక్రెట్ గా మాట్లాడుకుంటున్న మాటలన్నీ ఇశ్రాయేలు రాజుకు తెలియజేయించున్నాడు. అప్పుడు రాజు అంటున్నారు, అందుకు రాజు మేము మనుషులను పంపి అతను తెప్పించినట్టు నువ్వు వెళ్ళి అతను ఉండి చూడు చూసి రమ్ము, వెళ్ళు ముందర ఎక్కడ ఉన్నాడు బట్టు అతన్ని పట్టుకునే వరకు ఈ దేశం జోలికి మనం వెళ్ళలేము, అతను పట్టుకొచ్చేయాలి ముందు అంటున్నారు. అప్పుడు ఎక్కడ ఉన్నాడో చెప్తున్నాడు ఈ పనివాడు, దోతానులో ఉన్నాడని వర్తమానం వచ్చాను. ఆ చెల్లి కొంచెం దారి ఉందమ్మా, పిల్లలు కొంచెం వెళ్ళకొచ్చింది అనిపించింది. మనకి స్థలం ఇరికైందా, అంటే ఎలీషా గారి కాలంలో కూడా మనం ఉండడానికి ఇరికైతే శిష్యులు వెళ్ళి చెట్లు నరుక్కుంటూ ఉంటారు, అప్పుడే గొడ్డలు నీటిలో పడిపోవచ్చు, అద్భుతం జరుగుతుంది. త్వరలోనే మనకి దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. చూద్దాం ప్రేమిన వల్ల చూడండి. కాబట్టి రాజు అచ్చటికి గుర్రములను రథములను గొప్ప సైన్యమును పంపాను, వారు రాత్రి వేళ వచ్చి నలుదిశలను పట్టణమును చుట్టుకొనగా దైవజనుడైన అతని పనివాడు తెల్లవారుజాము లేచి బయటికి వచ్చినప్పుడు గుర్రములు రథములు గల సైన్యము పట్టణమును చుట్టుకొని ఉండుట కనబడింది. చూసారా, రాత్రికి రాత్రి అందరు దండంతా వచ్చేసారట, ఇశ్రాయేల్ సిరియా దండంతా వచ్చేసారు. ఎక్కడికి, ఎలీషా గారు ఉన్న పట్టణాన్ని చుట్టుముట్టేశారు. ఆయన పట్టుకుపోవడానికి వచ్చారు. ఇప్పుడు పనుడు ఆయన దగ్గర ఉంటాడు కదా సేవకుడు, ఆయన లేచి తెల్లవారి కళ్ళు నలుపుకుని చూశాడు. ఇంకేముంది, చుట్టూ సైన్యం ఉంది, గుర్రములు రథములు గల సైన్యము పట్టణమును చుట్టుకుని ఉండి కనబడను. అంతటా అతని పనివాడు, అయ్యో నా ఏలినవాడా, అయ్యో నా ఏలినవాడా, మనం ఏం చేద్దాం అంటున్నాడు. ఆ దైవజనుడితో అనగా, భయపడవద్దు, మన పక్షమున ఉన్నవారు వారి కంటే అధికులై ఉన్నారు. మన పక్షమున ఉన్నవారు నువ్వు చూసిన వారి కంటే లోపల ఉన్నాయని చెప్తున్నాడు. బయటికి వెళ్ళి చూసి వచ్చిన ఆయనతో మనమైతే ఏమంటాం, ఒక్కసారి ఎంతమంది ఉన్నారో చూద్ది కానీ అంటాం మనమైతే. లోపల ఉన్నాయని సమాధానం చెప్తున్నాడు, నువ్వెంతమందిని చూసావో అంతమంది కంటే మన పక్షంగా ఉన్నవారు ఎక్కువ మంది ఉన్నారు. చూసా దైవ సేవకుడు, అంటే నాకు అర్థమవుతుంది సిరియా దేశంలో చెప్పుకుంటున్న మాటలు ఇస్రాయేల్ దేశంలో ఉండి వినటమే కాకుండా చుట్టుపక్కల ప్రదేశాల్లో ఏం జరుగుతుందో కూడా కన్నులు మూసుకొని చూస్తున్నాడు ఈ ప్రవక్త. ఎందుకో చెప్పమంటారా, అవి తెరవబడిన కన్నులు, అవి దేవుడు తెరిచిన కన్నులు. కళ్ళు నలుపుకుని చూసిన వాడికి ఏం కనబడుతుందో కళ్ళు మూసుకుని చూస్తున్న వాడికి అదే కాక ఇంకా దానికంటే అధికం కనబడుతుంది. దేవునితో సరైన సంబంధం మనం కలిగి ఉంటే మనకి దేవుడు చూపించేవి కనబడతాయి, దేవుడు చెప్పే మాటలు వినబడతాయి, దేవునితో సంబంధం కలిగి ముందుకు నడుస్తాం. లేకపోతే అన్నీ ప్రతికూలంగా కనబడతాయి. ఏంటి మన జీవితం నలిగిపోతుంది. ఆయన తెరవాలి మన కన్నులని. మనకంతా అర్థమవుతుంది ప్రేమ వల్ల. చూడండి అప్పుడు ఏం జరిగిందో, మన పక్షమున ఉన్నవారు వారి కంటే అధికులై ఉన్నారని చెప్పి ప్రార్థన చేస్తున్నారు ఆయన.
ఎలీషా గారు ఏమని, యెహోవా వీడు చూచినట్లు దయచేసి వీని కండ్లను తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా పనివాని కండ్లను తెరవచేసెను. గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేత నిండుట చూచెను. చూసారా ఏం చూసాడట ఇప్పుడు? అగ్ని గుర్రములండి, అగ్ని రథములండి. ఎవరు వీళ్ళంతా? దేవదూతలు, పరలోకపు సైన్యం. ఎలీషా గారిని కాపాడడానికి దిగొచ్చిందండి సిరియా సైన్యం బారి నుంచి. అప్పుడప్పుడు ఒక ఇంట్లో దొంగతనానికి వెళ్ళి మనం హెల్సా అన్నాం అనుకోండి, ఇక్కడ పెట్టి ఇలా అంటున్నాం, మరి ఇంకొకటి వచ్చి మనకంటే గజదొంగడు హెల్సా పనడప్పుడు మన అత్తలు వచ్చింది అంతేనా కదా. ఎలీషా గారిని తీసుకెళ్ళిపోవడానికి వాళ్ళు వచ్చి కాపు కాస్తే వీళ్ళందరినీ వేసేయడానికి వెనకాలు వచ్చి ఎవరో హెల్సప్ అంటున్నారు. వాళ్ళెవరు? పరలోకపు సైన్యం. యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉంచబడుతుంది. ఎలీషా గారు చుట్టూ చూడండి, వేలాది దేవదూతలు వచ్చి ఉన్నారండి, అగ్ని గుర్రములు అగ్ని రథాలు. చూసారా ఇప్పుడు ఈ సీన్ లేదా ఈ సంగతి, ఈ సందర్భం పనివాడు ఎప్పుడు చూశాడు? దేవుడు కన్నులు తెరిస్తే చూశాడు. అంటే అది దేవుడు తెరిచిన కన్నులు అన్నమాట. అంటే దేవుడు కన్నులు తెరిస్తే ఆత్మీయమైన సంగతులు కనబడతాయి. దేవుడు కన్నులు తెరవకపోతే మన శత్రువులు, మన మన ఆ మాట అన్నోళ్ళు, ఈ మాట అన్నోళ్ళు, బాధ పెట్టినోళ్ళు వీళ్ళే మన చుట్టూ కనపడుతుంటారు. మనకి ఇంకెవరు కనపడరు మన జీవితానికి. దావీదు గారిని శత్రువులు తరుముతుంటే దేవా నువ్వు చేస్తున్న సహాయానికని కృతజ్ఞతలు చెప్తున్నాడు ఆయన. ఎందుకని అంటే శత్రువులనే చూస్తున్నారు తనతో ఉన్నవారు. దావీదు గారు ఆ శత్రువుల వెంట వస్తున్న తన దేవుణ్ణి చూస్తున్నాడు. మీరు నేను దేవుళ్ళు ఉన్నవారమైతే శ్రమ కాదు, ఆ శ్రమను మన నుంచి దూరం చేయడానికి శ్రమ వెనక వస్తున్న సహాయాన్ని చూడండి, సహాయాన్ని చూడండి. చాలా గొప్పగా ఉంటుంది. అలా చూడాలి అంటే మన కన్నులను దేవుడు, ఒక గొప్ప దైవ సేవకుడి దగ్గర పనివాడిగా ఉన్నవాడి కన్నులే దేవుడు తెరిస్తే తప్ప ఆ దేవదూతల సమూహాన్ని చూడలేకపోతే, మన నేత్రాలు ఆయన తెరవకపోతే మనకేం కనపడుతుంది చెప్పండి? అంటే దేవుడు కన్నులు తెరిస్తే మన జీవితం మారిపోతుందన్నమాట. ఆత్మ సంబంధమైన వాటిని చూస్తాం, ఆత్మీయంగా జీవిస్తాం, దేవుని చిత్తాన్ని జరిగిస్తాం, ఆయన చిత్తంలో నడుస్తాం. ఎంతకన్నా ఏం కావాలి మన జీవితానికి? ఒకవేళ ఆయన మన కన్నులు తెరవకపోతే మన కనబడుతున్న వాటిలో తప్పుడు నిర్ణయాలు తీసుకుని చతికిలబడతాం, అక్కడే జీవితం చిక్కుకుపోతుంది, సాతాన చేతిలో పడిపోతాం, చిక్కుకుంటాం. అందుకే మన కన్నులు దేవుడు తెరిచాడా? దేవుడు కన్నులు తెరిస్తే చూడండి దేవదూతలు కనబడ్డారు పనివాడికి మంచిది. దేవుడు కన్నులు తెరవకపోతే ఏంటట? ఇది కూడా ఆలోచించాలి కదా. మీకు వస్తుంటే ఆలోచన చెప్పరు నాకు. ఏమండి కన్నులు తెరిస్తే బాగానే ఉంటుందండి, మరి మా కన్నులు తెరవకపోతే ఏంటండి? మమ్మల్ని తెరుచుకోమంటారు? మీరు ఎంత తెరుచుకున్నా ఈ రెప్పలు అటు ఇటు తెరుచుకోవాలి. మీరేం భయపడక్కర్లేదు. మీ కన్నులు దేవుడు తెరవకపోతే నేను హామీ ఇస్తున్నాను, మీ కన్నులు తెరవడానికి ఇంకొకడు ఉన్నాడు, ఇంకొకడు ఉన్నాడు. ఎవరండి వాడు? వాడు తెరుస్తాడు. అంటే అప్పుడప్పుడు మన కళ్ళు ఆపరేషన్ చేయించుకోవడానికి మంచి హాస్పిటల్కి వెళ్తుంటాం అని అంటారు కాదంటారా? మన వెర్రి గారు లేరు ఇక్కడ, లేకపోతే ఆయన నిలబడి చెప్తున్నాను. మొదట్లోనే మంచి హాస్పిటల్కి వెళ్తే తిప్పలేకపోయినా ఆయనకి కన్నులు సూతు పట్టి మరి పొడిచారట. ఏం సాధిద్దామని అర్థం కాలేదు, ఆ కన్నంత పాడు చేసేసారు. డాక్టరే, ఈ డాక్టర్ వేరు. మనం దేవుడు కన్నులు తెరిస్తే ఇలాంటి సంగతులు కనబడుతుంటే కన్నులు తెరిచేవాడు ఒకడు ఉన్నాడు, వాడు విరోధి, అపవాది. వాడు కన్నులు తెరిచే విధానం చూపించమంటారు ఎలా ఉంటుందో చూద్దాం రండి. దేవుడు కన్నులు తెరవడానికి చూస్తున్న వారి కన్నులను తెరిచి దేవుణ్ణి చూడకుండా చేసే గొప్ప మోసగాడు వీడు, నయవంచకుడు వీడు. ఆదికాండం 3వ అధ్యాయము, ఆదికాండం 3వ అధ్యాయం
నాలుగో వచనం, అందుకు సర్పము, మీరు చావనే చావరు, ఏలైనగా మీరు వాటిని తిని దినమున మీ కన్నులు తెరవబడననియు, మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారి దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియని స్త్రీతో ఏం చెప్తున్నాడండి? పండు తింటే ఏం జరుగుతుందట? ఏం జరుగుతుందమ్మా? దేవుడు పండు తినొద్దన్నారు ఆయన. పండు తింటే ఏమవుతుంది? పాపం అది. ఇప్పుడు పండు తినమంటున్నాడు వీడు, పండు తింటే ఏమవుతుంది? ఏమవుతామా? కన్నులు తెరవబడతాయి. తెరవబడితే మనకేం కనిపిస్తాయి? వాడు కన్నులు తెరిచే విధానం మీరు అప్పుడప్పుడు చూడండి. ఆపరేషన్ ఫెయిల్ అయిపోయింది అనుకోండి, అప్పుడు కూడా డాక్టర్ గారు నిరీక్షణతో కట్లు ఇప్పుతాడు. ఇప్పి నాన్న తొందరపడకమ్మా, కట్లు ఇప్పుతున్నాం, ఇది మెల్లగా తెరు బాబు, మెల్లగా తెరు కళ్ళు అంటాడు. మెల్లగా తెరుస్తుంది, కనపడుతుందా? ఏమీ కనపడుతుంది. ఆపరేషన్ ఫెయిల్. చూసారా? అయితే మరొకటి కట్లు ఇప్తాడు, బాబు మెల్లగా తెరండి, మెల్లగా తెరుస్తాడు, తెరిచి కనపడుతుందా, కనపడుతుందా డాక్టర్, సక్సెస్, మీ ఆపరేషన్ సక్సెస్ అయ్యింది. వీడు ఆపరేషన్ చేస్తాడు, ఎలాంటి ఆపరేషన్ అనుకుంటున్నారు? గ్రొట్టితనం కలిగించే ఆపరేషన్. కన్నులు తెరవబడ్డం అంటున్నారు దాన్ని. అంటే మనిషి చెడిపోవడం కూడా ఏంటన్నమాట? అండి లోక జ్ఞానం లేదండి మా వాడికి అంటుంటారు చాలామంది. ఏం జ్ఞానం లేదటండి? అది ఉంటే ఏం చేస్తాడట? ఎవరిని ఎలా మోసగించాలో, నాలుగు డబ్బులు ఎలా సంపాదించాలో, ఎవరిని ఉంచేయాలో అన్నీ నేర్చుకుంటాడు అన్నమాట. అది లోక జ్ఞానం. అది కన్నులు తెరవటం అంటే. కన్నులు తెరిచాడో లేదో అప్పుడు, కన్నులు తెరవబడ్డా తెరవబడలే చూద్దాం. ఏడో వచ్చింది, అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడిను, తాము వారు తాము దిగంబరులమని తెలుసుకున్నారు. ఏం తెలుసుకున్నారు? ఇక్కడ చాలా బాధాకరమైన విషయం ఉంటుంది. ఒక వ్యక్తికి న్యూడిటీకి సంబంధించిన ఆలోచనలు కలుగుతున్నాయంటే వాడి కన్నులు తెరవబడ్డాయి. ఏ విషయంలో తెలుసా? దుర్మార్గ విషయం. ఒక వ్యక్తికి ఇదిగో ఈ చిత్రాలను చూడాలన్న ఆశ కలుగుతూ వాటికి ఆతురపడుతున్నట్టు వాడు కన్నులు తెరవబడ్డాయి. ఎక్కడో తెలుసా? పాపంలో. అంటే అపవాది పాపంలో మన కన్నులు తెరవజేస్తాడనమాట. కన్నులు తెరుచుకున్న తర్వాత ఎలా ఉందో తెలిసిన పరిస్థితి? నిజం చెప్పరండి. అసలు అపవాది కన్నులు తెరిస్తే అప్పుడు నిజం చెప్పండి అనమాట. ఆదాం దగ్గరకు వచ్చిన ఆదామా, ఎక్కడున్నావు? నీ స్వరం విన్నప్పుడు నేను దిగంబరిని తెలుసుకుని తోట చెట్ల మధ్య చెట్టు చక్కని తోటచాటును దాక్కున్నావు. నీవు దిగంబరిని నీకు తెలిపిన వాడు ఎవడు? 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 ఎవరు కాదు, ఆదాముకే తెలిసింది కదా. కానీ దేవుడు అలా అడగట్లేదు. నీకు తెలిపిన వాడు ఎవడు అంటే నీకెవడో తెలిపాడు. ఈ లోకంలో వయసులోకి వస్తున్న పిల్లలందరికీ ఎన్నో చెడు ఆలోచనలు కలుగుతుంటాయి. ఎవరు తెలుపుతున్నారు వీళ్ళకి? నిజానికి వీళ్ళంతటా వీరు తెలుసుకునేవి కావాలి, అపవాది తెలియజేస్తుంటాడు. ఆ విధానంలో ఎవరన్నా వెళుతుంటే వారు అపవాది చేత పట్టబడ్డవారిని గుర్తించండి. అపవాది చేత పట్టబడ్డవారు కన్నులు తెరవబడ్డాయి, చూడకూడదని చూస్తుంటారు. దిగంబరిని తెలుసుకున్నాడట, అప్పుడు తెలిసిందనమాట. అప్పుడు అంటున్నారు దేవుడు, ఆ తోట చెట్ల మధ్యన్న చెట్టు పైన తిన్నామన్నాడు. ఎవరన్నా తిన్నాను అన్నాడా? మరేమన్నాడు? నీవు నిర్మించిన స్త్రీ నాకు తెచ్చిస్తే తిన్నాను. చూసారు? డొక్క తిరుగు సమాధానం అంటాం. అలా చెప్పాడండి. మన అబ్బమ్మే ఏమన్నా నిజం చెప్పిందా? బాబు నేనన్నయ్య కోసి నేను తినడానికి ఇచ్చానందా? సర్పం నన్ను మోసపుచ్చితే తిన్నాను, నా తప్పేం కాదు. మనుషులందరితో పోల్చుకుంటే సాతాన్నయ్యం అంటే ఉన్నది ఉన్నట్టుగా చెప్తాడు, మాట్లాడలేదండి, అంత మౌనంగా శిక్షణ ఉపయోగించాడు. చూసారా? మనిషి దేవుని దగ్గర మారిపోతాడు, మారిపోతాడు. అప్పుడప్పుడు నలుగురు పిల్లలు కన్నా చిన్న దొంగతనం చేశారనుకోండి, అరే నేను చెప్పను, నువ్వు చెప్పకు, నువ్వు చెప్పకు, నువ్వు చెప్పకు, ఎవరూ చెప్పద్దు, అరే మీ నలుగురి మీద అనుమానం తెలాలంటారా అంటాం. వస్తాం, చెప్పండిరా, దేవుడు నమ్ముకున్నాం, దేవుళ్ళ కోసం చెప్పండిరా. లేదన్నా అంటే లేదు, చేయలేదంటే చేయలేదు. ఒకటి కూడా తాము, రెండో కూడా ఏం చేస్తారు తెలుసు?
లేదు పడతాం మూడవని రెండవని. లాస్ట్ ఏం చెప్తారు తెలుసా, ఎలా ఉంటాడు ఎరా, అసలు నాకు డౌట్ ఏంటంటే ఈ ప్లాన్ అంత చింది ఈడనేమో అని. వీడికి తెలుసు అలాగే అపవాది చేయించాల్సిన తప్పు చేయించేసిందా, మౌనంగా అనుభవించిన శిక్ష. ఆ తెలివితేటలు ఆదాయం అవ్వకలేకపోయే మాట్లాడుతున్నారు దేవుని దగ్గర మోసపుచ్చాడు. కన్నులు తెరవబడ్డాయి, కన్నులు తెరవబడిన కన్నులు, తెరవబడిన కన్నులు. ఇప్పుడు ఈ రెండు కోణాల్లోనూ మనం ఆలోచించాలి బైబిల్ గ్రంథాన్ని. మీ కన్నులు అపవాది చేత తెరవబడితే దేవుని సంగతులు మీకు ఇక కనబడవు, దేవుని సంగతులు మీకు ఇక కనబడవు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశం వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత ఎవరికండి, అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకి గ్రుడ్డితనము కలగజేస్తుంది. చూసారా వాడు కలగజేసేది ఏంటన్నమాట, గ్రుడ్డితనం. ఎవరైతే దేవుని మాటకు సరిగా లోబడరో వారందరినీ గ్రుడ్డితనంలో ముంచేసే గొప్ప డాక్టర్ వీడు. మీ డాక్టర్ పని ఏంటనుకుంటారు అంటే బాగా కనపడుతుందండి, పెద్ద లోపం లేదు, కొంచెం క్లియర్గా లేదండి అంటారా, వాడి దగ్గరికి వెళ్తే ఉన్నది కూడా కనపడకుండా చేస్తుంది, అంత మంచిది గ్రుడ్డితనం కలగజేసేటట్టు. చూడండి రెండు విషయాలు మీ ముందు పెట్టాను, ఇంకా లోతైన విషయాల్లో ఇక్కడ వెళ్ళబోతున్నాను మన. దేవుడు కన్నులు తెరిస్తే మానవ నేత్రాలకు కనిపించని మహాసంగతులు కనబడతాయి మన కంటికి. అపవాది కన్నులు తెరిస్తే కనిపించాల్సినవి కూడా మన కంటికి కనిపించవు. భక్తి సంబంధమైనవి ఏమీ కనిపించవు, దేవునికి దూరం అయిపోతాం. మనలో ఎవరైనా దేవునికి దూరం అవుతున్న వారు ఉంటే, దేవునికి దూరం జరుగుతున్నవారుంటే మీ కన్నులు అపవాది తెరిచాడు. దేవునికి దగ్గరవుతున్నవారు ఉంటే, దేవుని సంగతులు చూడగలుగుతున్నామంటే, ఎన్నో నేర్చుకునగలుగుతున్నామంటే మన నేత్రాలను ఆయన వెలిగించాడు. మన మనోనేత్రములు వెలిగింపబడినందున అంటాడు. అందుకే ఆలోచించండి, మంచి సంగతి, మీ కన్నులు దేవుడు తెరిచిన కన్నుల, దేవుడు తెరిచిన కన్నుల. అయితే కన్నులకు చాలా విషయాలు కనబడతాయి. ఏం కనబడతాయి, ఏం చూస్తాం ఆ కళ్ళతో, మన జీవితానికి ఎలాంటి ఉపయోగం, అవన్నీ మనం ఆలోచిద్దాం 2వ భాగంలో. ప్రభు బలిలోని వెళ్దాం. వాటి పట్టణం తీసుకుందాం.